వెల్కమ్ టు సాక్షి తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణగా ఉన్న రికార్డులు మరే హీరోకి లేవు దాదాపు మూడు వందల యాభై చిత్రాలకు పైగా నటించిన కృష్ణ కెరియర్లో రీమేక్ సినిమాలు ఎక్కువనే చెప్పాలి కృష్ణపై హాలీవుడ్ ప్రభావం ఎక్కువగా ఉండేది అందుకే హాలీవుడ్ చిత్రాలను తెలుగు నేటివిటీకి అనుగుణంగా తెరకెక్కించేవాడు అలాగే బాలీవుడ్ సినిమాల రీమేక్ చిత్రాలను కూడా నటించేవాడు కృష్ణ తన కెరియర్లో కృష్ణ దాదాపు యాభై నాలుగు రీమేక్ సినిమాల్లో నటిస్తే అందులో పదిహేడు హిందీ రీమేక్ చిత్రాలు నటించాడు ఇప్పటికీ ఇదొక రికార్డ్ బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ నటించిన అనాడి ఆధారంగా తెలుగులో కృష్ణ రూపొందించిన చిత్రం అమాయకుడు ఈ సినిమాలో కృష్ణ ఫస్ట్ టైం జమునతో కలిసి నటించారు జమున కృష్ణ కంటే సీనియర్ నటి వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం అమాయకుడు ఈ సినిమాకి అడ్డాల నారాయణరావు దర్శకత్వం వహించారు ఇక సినిమాలోని పాటలన్నీ ప్రేక్షకుల్ని అలరించాయి అమాయకుడు చిత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే పదిన విడుదలైంది హైదరాబాదులోని థియేటర్ థియేటర్లో ఈ చిత్రం నలభై ఎనిమిది రోజులు ఆడింది కృష్ణ కృష్ణంరాజు రామ్మోహి హీరోలు నటించిన చిత్రం భలే అబ్బాయిలు ఈ సినిమా హిందీలో విజయం సాధించిన వక్త్ ఆధారంగా తెరకెక్కింది నటుడు పికేటి శివరాం భలే అబ్బాయిలు సినిమాకి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో కెఆర్ విజయ హీరోయిన్ గా నటించింది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఒకటిన విడుదలైంది తెలుగు మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన సినిమా సభాష సత్యం ఈ సినిమా హిందీలో అశోక్ కుమార్ నళిని జయంత్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మిస్టర్ ఎక్స్ చిత్రానికి రీమేక్ సభాష సత్యం సినిమాలో హీరో కృష్ణ సరసన రాజశ్రీ నటించారు క్రైమ్ కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మద్రాసులోని తొలినాటి స్టూడియోలో మోడ్రన్ థియేటర్స్ ఒకటి ఈ మోడ్రన్ థియేటర్స్ నిర్మించిన నూట పదవ చిత్రం నేను మనిషినే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్టోబర్ పదహారున విడుదలైన నేను మనిషినే సినిమాలో కృష్ణ హీరోగా నటించారు హిందీలో జితేంద్ర నటించిన దోబాయ్ చిత్రానికి నేను మనిషినే రీమేక్ ఈ సినిమాలో కాంచిన హీరోయిన్ గా నటించింది ఇక తెలుగులో ఆర్వో కలర్ లో తీసిన తొలి సినిమా గూడుపుటాని ఈ చిత్రంలో హీరో కృష్ణ శుభా జంటగా నటించారు మరాఠీలో రూపుదిద్దుకొని ఆరు అవార్డులు పొందిన అపరాధ చిత్రం ఆధారంగా తెలుగులో గూడుపుటాని రూపొందింది తనేవి తీరలేదే అనే పాపులర్ సాంగ్ ఈ సినిమాలోదే హీరోగా కృష్ణ విజయ సంస్థలో నటించిన తొలి చిత్రం గంగా మంగ హిందీలో హిట్ అయిన సీత ఆవురి గీతకి గంగా మంగా రీమేక్ ఈ సినిమాలో వాణిస్త్రీ ద్విపాత్రాభినయం చేశారు ఇక శోభన బాబు మరో హీరోగా నటించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ముప్పై విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు బాలీవుడ్లో శశి కపూర్ ముంతాజ్ జంటగా విడుదలైన చోర్ మచాయే షోర్ చిత్రాన్ని తెలుగులో భలే దొంగల పేరుతో రీమేక్ చేశారు కృష్ణ మంజుల జంటగా నటించిన ఈ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలు నటించాడు అక్టోబర్ ఇరవై తొమ్మిదిలో విడుదలైన ఈ సినిమా ధరణ దక్కించుకుంది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ పంతొమ్మిది మనుషులు చేసిన దొంగల సినిమా హిందీలో హిట్ అయిన హాత్ సఫాయి చిత్రానికి రీమేక్ కృష్ణ హీరోగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మే ఇరవై ఏడున విడుదలైన ముగ్గురు ముగ్గురే సినిమా హిందీలో విజయవంతమైన బడకర్ ఏక్ చిత్రం ఆధారంగా రూపొందించారు బాలీవుడ్ లో వినోద్ ఖన్నా విద్యాన్హా నటించిన హిట్ మూవీ ఎన్కార్ ఈ సినిమాని కృష్ణ హీరోగా దొంగల వేట పేరుతో రీమేక్ చేశారు కృష్ణా సరసన జయప్రద నటించిన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై పద్నాలుగున విడుదలైంది తేనె మనసులతో తెలుగు తెరకి తెరంగేట్రం చేసిన సూపర్ స్టార్ కృష్ణ తన అభిమానుల్ని ప్రేక్షకులని అలరించటానికి తన కెరియర్ దాదాపు అన్ని భాషల్లో కలిపి యాభై నాలుగు రీమేక్ సినిమాల్లో హీరోగా నటించాడు రీమేక్ మూవీస్లో సూపర్ స్టార్ కృష్ణ క్రియేట్ చేసిన ఈ రికార్డ్స్ని ఇప్పట్లో బ్రేక్ చేయడం కష్టమే